ఏమన్నారమ్మా బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగుండాలి ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాగుంటే నేను చేసినవన్నీ చూస్తారు, లైక్లు ఇస్తారు, సపోర్ట్గా వస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇవి కరెక్ట్గా మీ దగ్గర ఉన్నాయి, నాకు చెయ్యాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను చేసేదంటే చాలా చాలా అన్ని రకాలు చేశా, కానీ ఇవాళ చేసింది కొత్త రకము. అది ఎలా చేస్తానో ఏంటో సూత్రు కానీ తలకనమాట, తలకు తయారు చేస్తాను సూత్రు కానీ. నిన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందండి, పెద్దమ్మ జుట్టు ఊడిపోతుంది, ఎంత ఏం రాసినా జుట్టు ఊడిపోతుంది, అసలు జుట్టు అన్నది రాలకుండా ఉండాలి, పెరగాలి, ఆ రెండింటికి చెప్పమని అడిగిందండి. ఆ అమ్మాయి చాలా బాధపడుతుందంట, దానికోసం నేను ప్రత్యేకంగా పెట్టిందే కారణం. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఇది మీరు పెట్టుకోవాలి, నేను చెప్పినట్టుకు మీరు చెయ్యాలి. ఏదో ఒకటి తేడా వచ్చిన సరే పని తర్వాత అది మనం పెట్టింది కూడా మీరు పెట్టుకుంటే, అంటే మనకి ఒంటికి పడకపోతే కూడా ఊడిపోద్దమ్మా. మన ఒంటికి అన్నీ పడవు కదా, కొన్నే కదా పడతాయి. అందుకనే పెడుతున్నాను, రండి. సూత్రు కానీ ఎలా పెడతానో, ఏంతో పెడతానో, ఏం చేస్తానో అది అన్నీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతాయి, పెద్దమ్మ ఏం పెట్టిందా అని చెప్పి. ఓకేనా? అమ్మా పారిజాతం ఆకులమ్మా ఇవి చూడండి ఒకసారి, ఇవే పువ్వులు, ఈ పువ్వులు, ఈ ఆకులు పారిజాతం ఆకులు చూడండి ఒకసారి మీరు. చాలా మందికి తెలుసండి పారిజాతం పువ్వులు, పారిజాతం ఆకులు. ఈ ఆ పువ్వులు వచ్చేసి మనకి కింద రాలిపోతాయి అన్నమాట, చెట్టు మీద చేసి తెంచకూడదు. చెట్టు మీద చేసి మనం పువ్వులు తీసి దేవుడికి పెట్టకూడదండి. అవి తెల్లారయ్యేటప్పటికి చెట్టు నిండా ఉంటాయి, కానీ రాత్రి తెల్లారి మొత్తం కింద పడిపోతాయి. కింద పడినవి మనం ఏరుకొచ్చుకుంటాం పువ్వులు, దాని ఆకులు, పారిజాతం ఆకులు అన్నమాట ఇది. ఈ చెట్లు ఉంటాయండి, చాలా మంది దగ్గర ఉంటాయి, ట్రై చేయండి. దాంట్లో మనం ఇప్పుడు ఆకులు తెచ్చుకున్నాము, పువ్వులు తెచ్చుకున్నాము. ఆకులు అన్నది మీరు బాగా కడగండి, కడిగి ఇదిగోండి మేము ఎండబెట్టాము, అంటే ఎండబెట్టాము అంటే ఆరబెట్టుకున్నాం, అందుకు అలా ఉన్నాయి. ఇప్పుడు అందులో కొన్ని ఆకులు తీసుకోండి, తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఆకులు కట్ చేయండి. చాలా బాగా రిజల్ట్ అన్నది బాగుందండి ఇది, తప్పకుండా ట్రై చేయండి. మీరు నమ్మకంతో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది, బేబీ హెయిర్స్ రావడం కూడా మీరు చూస్తారు. మీరు అప్లై చేస్తే మీకు దాన్ని బట్టి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట, మీరే ఇంకా వదలరు. ఎందుకంటే హెయిర్ మనకు బాగా పెరుగుతుంది కదా, పెరిగితే ఎందుకు వదులుతాము? చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయినాయో ఆటోమేటిక్గా మన జుట్టు పెరగడం మీరే చూస్తారండి. చాలా అంటే పెద్దమ్మ జుట్టు చూసారు కదా ఎలా ఉందో, మీరు నా జుట్టు కూడా చూసారు చాలా సార్లు, పెద్దమ్మ జుట్టు కూడా మీరు చూసారు కదా. మేము అప్లై ఇవన్నీ మేము అప్లై చేస్తాం రాసిన తర్వాత, అంటే తయారైన తర్వాత ప్రతిదీ అప్లై చేస్తానండి. రాస్తాము నేను కానీ పెద్దమ్మ కానీ రాసుకుంటాము, వేస్ట్ అన్న చేయము. అందుకే జుట్టు చాలా బాగుంది, హెల్దీగా ఉందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం కొన్ని పువ్వులు కూడా వేసుకోవాలి, పారిజాతం పువ్వులు. చూసారు కదా ఎంత బాగుందో, అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది మెంతులండి, ఒక స్పూను మెంతులు. చాలా అసలు జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయండి, జుట్టు కూడా చాలా స్మూత్గా జారిపోద్ది అనమాట. ఆ తర్వాత మేము మెంతులతో ఒక ఆయిల్ పెట్టాం, మీకు గుర్తుంది కదండి, అదైతే ఎంతమంది అసలు కామెంట్స్ పెట్టారో, జుట్టు చాలా బాగా పెరిగింది పెద్దమ్మ, బాగా వచ్చిందని చెప్పి. ఒక స్పూను కలోంజీ అండి, కలోంజీ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, ఇది రిజల్ట్ చాలా బాగుంటుంది. కలోంజీ ఒక స్పూన్ వేసుకోండి. మన జుట్టు చనిపోతుంది అనుకున్న జుట్టును కూడా బ్రతికించగల కెపాసిటీ ఉందండి, రామబాణం లాంటిది, సంజీవన్ అనుకోండి మీరు, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఇప్పుడు తయారు చేసే ఈ ఐటెం అన్నది అన్నిటితో కలుపుకొని మీరు తయారు చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఏదన్నా మిస్ అయిపోయింది లేదు, కలోంజీ దొరకలేదు అనుకోండి, పర్లేదు ఉన్న వాటితో ట్రై చేయండి, దొరికినప్పుడు అది వాడండి. మా ఉసిరికాయ ముక్కలు ఒకసారి చూడండి, పెచ్చులు. ఇవి మన ఆయుర్వేద షాపులో దొరుకుతాయండి, ఏం పర్వాలేదు. ఉసిరికాయ పెచ్చులు చాలా మంచిది ఇది కూడా మన హెయిర్ కి. ఇప్పుడు మనం తీసుకుంది కలబంద అండి, కలబంద మనకి ఇంట్లో ఉండేది మనం తీసుకున్నాము. ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే బయట మనకి దొరుకుద్ది కదా, లిక్విడ్ రూపంలో కొనుక్కుంటాం కదా, అదైనా మీరు వేసుకోండి. ఉంటే ఇది వేసుకోండి, కలబంద ఖచ్చితంగా వేసుకోవాలి. కొద్దిగా చిన్న ముక్క తీసుకొని కడగండి, కడిగి ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి. ఇదిగోండి మనం కలబంద కూడా వేసేసుకున్నాం, చూసారు కదా. ఇప్పుడు నీళ్ళు పోస్తానమ్మా, అవి ములిగిన దాకా పోస్తే చాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆన్ చేయండి, ఆన్ చేసి హైలో పెట్టండి, మనకు నీళ్ళు బాగా తెరలాలి. చూడండి అమ్మా ఎలా మరిగినాయో, నీళ్ళు చూడు ఎలా ఉన్నాయి అసలు.
इंत बहुना कदा इपड़ेम चेयल मन कटेवल स्टव वड़पोसकोमा मन रेंडु गिन्नेल्लो पोसुकुंटున్నామండి సగం సగం నీళ్ళు మనం మరిగించుకున్న నీళ్ళు ఎందుకంటే మనం ఒక దాంట్లోనేమో నూనె వేసుకొని తలకి అప్లై చేసుకోవాలి రెండు హాఫ్లుగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి నూనె వేసుకుందాం ఇందులో కొబ్బరి నూనె వేసుకోండి వేసుకొని మీరు ఏం చేస్తారంటే కాటను లేకపోతే ఒక క్లాత్ తీసుకొని మీరు మొత్తం కలిపిన తర్వాత తల మొత్తానికి స్కాల్ప్ తో సహా పై నుంచి నుదురు నుంచి అడుగు భాగం చిగుర్ల వరకు కూడా మీరు బాగా అప్లై చేసుకొని మర్దన చేయాలి మసాజ్ చేసి ఒక అరగంట సేపు మీరు ఇది అలా మీ తల మీదనే ఉంచుకోండి బాగా మనకి మసాజ్ చేసి ఉంటారు కాబట్టి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది మీకు హెయిర్ పెరగడానికి బాగా సహాయపడుతుంది అన్నమాట ఈ వాటర్ అన్నది అరగంట తర్వాత ఇంకా ఇది ఎలాగో అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుంటాం కదా ఉంటాయి కదా ఈ నీళ్ళు ఈ నీళ్ళల్లో మీరు ఏం చేస్తారంటే మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నారో ఆ షాంపూ ఈ నీళ్ళల్లో కలపండి మేమైతే మామూలుగా మేరా షాంపూ ఇప్పుడు ఉంది అది వాడుతున్నాము అది వేస్తున్నాను కానీ మీ ఇంట్లో ఏ షాంపూ ఉన్నా పర్లేదు అదే వాడండి ఫలానా షాంపూ లేదు మీకు పడుద్ది కదా మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది లేదంటే కుంకుడుగాయ మేము వాడుతున్నాం అనుకుంటే ఆ కుంకుడుగాయ రసమే చిక్కగా పిప్పు తీసేసి చిక్కగా ఇందులో పోయండి మీ ఇష్టం ఇప్పుడు మేమైతే మేరా షాంపూ వేస్తున్నాము ఒక షాంపూ వేసుకుంటారో జుట్టుని బట్టి రెండు షాంపూలు వేసుకుంటారో మీ ఇష్టం వేయండి వేసి తలకి స్నానం చేయండి ఇది రాసుకుంటారు అరగంట తర్వాత ఇది బాగా కలుపుకొని తలకి లోపల బాత్రూమ్ లోనే తలకి స్నానం చేసుకుంటాం కదా అలా చేసేసేయండి చేసేసి నిదానంగా మంచి నీళ్ళు మళ్ళీ మామూలు పోసుకుంటాం కదా వేడి నీళ్ళు అవి పోసుకోండి తలకి మరి బాగా వేడి నీళ్ళు పోయొద్దండి గోరువెచ్చని నీళ్ళే తలకు పోసుకోవాలి బాగా వేడిగా మసులుతూ ఉంటాయి చూసారా మరిగి మరిగి అలాంటివి పోయొద్దు గోరువెచ్చని నీళ్ళే పోయండి చల్ల నీళ్ళు కూడా పోయొద్దు అలా స్నానం అయిపోయిన తర్వాత మెత్తని తవలతో తల తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత బాగా ఆరిన తర్వాతనే మీరు తలని అంటే దువ్వండి తడి మీద తల కూడా దువ్వకూడదు తడి మీద దులపకూడదు కూడా ఎందుకంటే తడికి వెంట్రుకలు రాలిపోతాయి దువ్వెనికి ఎక్కువగా వచ్చేస్తాయి అలా కాకుండా మీరు తడి ఆరిన తర్వాత దులపండి ఆ తర్వాతనే దువ్వెంతో దువ్వండి ఫస్ట్ పెద్ద పళ్ళు ఉన్న దువ్వెంతో దువ్వండి ఆ తర్వాత చిన్న పళ్ళతో దువ్వండి మీకు కరెక్ట్ గా వారానికి రెండు సార్లు మీరు ఎప్పుడు తలకు పోసుకుంటారో అది ఈ విధంగా చేయండి మీకు జుట్టు ఎందుకు పెరగదో చూద్దాం పెద్దమ్మ జుట్టులాగా నా జుట్టులాగా మీ జుట్టు ఎందుకు ఉండదో చూద్దాం చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు ట్రై చేయండి చాలా చాలా మంచి రిజల్ట్ రావడమే కాకుండా జుట్టు కూడా పెరుగుద్ది జుట్టు కూడా పెరుగుద్ది మెంతులు వేసాం కదా మనము చూసారు కదా ఇప్పుడు అమ్మ పెద్దమ్మ ఏం చేసింది తలకు నూనె రాసింది అయినా చూడండి అసలు నూనె రాసిన తలే గాని ఎంత ఒత్తుగా కుచ్చులు నల్లగా అసలు ఈ వయసులోనే ఇలా ఉంది మేము అన్ని అప్లై చేస్తాను ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను అది ఇప్పుడు ఇది నేను అప్లై చేసుకుంటున్నాను పెద్దమ్మ తలకు నూనె రాసింది కాబట్టి నేను తల స్నానం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను తయారు చేశాను అందుకని మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ లేకపోతే మీకు చేద్దామని నేను చేయలేదు నేను రాసుకుందాము అన్న ఉద్దేశంతో తయారు చేశా సరే చాలా మంది అడుగుతున్నారు నన్ను కూడా పాపం ఒక అమ్మాయి అడిగింది అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది కదా